ప్రముఖ దాయి ఇస్లాం ప్రజెంటేషన్ కమిటీ వారు ఈ అంశంపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. జజాకుముల్లాహు ఖైరన్ వహసనన్. الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه إلى يوم الدين. అభిమాన మిత్రులు, గౌరవనీయులైన పెద్దలు, మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతు. అభిమాన మిత్రులారా, జన భారత్ జయ భారత్గా అవ్వాలంటే అన్న అంశాన్ని ఇన్షాల్లాహ్ ఈరోజు మనం ప్రస్తావించుకోబోతున్నాం. رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي. అభిమాన మిత్రులారా, ఈ రోజు 15 ఆగస్ట్. మనకు స్వాతంత్రం లభించి 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఆ రకంగా వజ్రోత్సవాలు కూడా మనం జరుపుకున్నాం. దేశమంతటా పండగ వాతావరణం కనిపించింది. ఇళ్ల మీద, వీధి కూడళ్లలోను, బళ్ళ మీద, ఎక్కడ చూసినా గల్లీ నుండి మొదలు ఢిల్లీ వరకు 300 జెండా రకరకాల పరిమాణాలలో, రకరకాల ఎత్తుల్లో ఎగురుతూ కనిపించిన దృశ్యాలు అపురూపం. ఈ అమృత ఘడియల్ని పండగలా మనం జరుపుకున్నాం. అభిమాన మిత్రులారా, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో ప్రకటిస్తూ భారతావని స్వతంత్ర దేశంగా రెక్కలు విప్పుకున్న వేళ ఇది. బహుశా నేటి తరంలోని చాలా మంది అప్పటికి పుట్టి ఉండకపోవచ్చు. బహుశా ఆ మధుర క్షణాలను వారు ఆస్వాదించి ఉండకపోవచ్చు. అయితే వాటి ప్రతిరూపమైన నేటి వజ్రోత్సవము నిజంగా అందుకు ఏమాత్రం తీసిపోదు అని కూడా మనం గ్రహించాం. అద్భుతమైన ఈ అమృత ఘడియలు మన స్వాతంత్ర స్ఫూర్తికి, అమరుల దీప్తికి, భారతీయుల శక్తికి, అవలక్షణాల నుంచి విముక్తికి, సురాజ్య కానుదయానికి నవ సంకల్పం మనం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ అమృత ఘడియల సందర్భంగా భారతీయులందరికీ నిండు హృదయంతో శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అభిమాన మిత్రులారా, ఈ శుభ సందర్భంగా
మనం వేటినైతే సాధించుకున్నామో వాటిని గురించి గర్విస్తూనే, ఎక్కడైతే మనం విఫలమయ్యామో వాటిని విమర్శించుకుంటూ ఆత్మ సమీక్ష చేసుకుంటూ ముందుకు సాగాల్సిన శుభదినం. అభిమాన మిత్రులారా, మార్పు కోసం జరిగే ప్రక్రియకు విమర్శ అనేది ఒక ఇంధనం లాంటి. ప్రశ్నించకూడదని, ప్రశ్నించేవారు దేశద్రోహులని చెప్పేవారు నిజంగా దేశాభిమానులే కాదు. స్త్రీకి గాని పురుషునికి గాని వారు ఏ కులస్థులైనా సరే, ఏ మతస్థులైనా సరే, ఏ ప్రాంతానికి చెందిన వారైనా సరే, ఏ భాష మాట్లాడేవారైనా సరే, ఏ రూపు రంగు కలిగిన వారైనా సరే, వారికి దేశానికి ఉండే అనుబంధాన్ని ఏ ఉన్మాదాలు ఏ ఉద్వేగాలు నిర్వచించలేవు అన్న మాట కూడా ఈ సందర్భంగా మనం గమనించాం. అభిమాన మిత్రులారు, మన కాళ్ళ కింద నేలను, మన తలపై ఉన్న ఆకాశాన్ని ప్రేమించడం అంటే కోటి మానవులను కూడా ప్రేమించడం, పరస్పరం ఆ ప్రేమను పంచుకోవడం. ఇదే ఉద్దేశాన్ని తెలియజేస్తూ గురజాడ వారు అన్నమాట, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అభిమానం ఇస్తారు చిన్న ఉపమానాన్ని మనం ఉదాహరించుకుంటూ ముందుకెళదాం. కోయిల తన భాష తాను మాట్లాడుతుంది, అందుకే స్వేచ్ఛగా విహరిస్తుంది. అదే చిలుక అయితే ఇతరుల పలుకుల్ని వల్లిస్తుంది, అందుకే అది స్వేచ్ఛను స్వాతంత్రాన్ని కోల్పోయి పంజరంలో బందీగా ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఎవరి భాషను వారు మాట్లాడుతూ, ఎవరి ఆలోచన విధానాన్ని వారు కాపాడుకుంటూ, ఎవరైతే ఆత్మవిశ్వాసంతో ఉంటారో నిజంగా వారే ముందుకు పోతారు. గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే, నిజం మాట్లాడేవారు బహుశా కష్టాల పాలవుతారేమో గాని పరాజితులు కారు, బానిసలుగా మిగలరు అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాం. అలాగే అభిమాన మిత్రులారా, ఒక పిట్ట కథ కూడా ఈ సందర్భంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అదేమిటంటే, మన అవసరాలకి మనం మన స్వేచ్ఛను గనక అమ్ముకుంటూ పోయినట్లయితే చివరికి మన ఉనికే మిగలదు. కనుక అభిమాన మిత్రులారా, ఓ నక్క చేపలు పట్టడానికి ఎర్రలు సమీకరిస్తున్న సందర్భంలో ఒడ్డేగా దాన్ని సమీపించి ఆ ఎర్ర తనకి ఇవ్వాల్సిందిగా కోరుకుందట. దానికి ఆ నక్క, నేను ఖచ్చితంగా నీకు ఎర్రనే తెస్తాను, కానీ దీనికి బదులుగా నీ ఒక్క ఈక నీవు ఇవ్వాలి అని కోరింది. ఈకే కదా, పీకేస్తే పోలా అని ఒక ఈక పీకి ఆ నక్కకి బగా బదులుగా ఎర్రనిచ్చింది. అది తినగా
చాలా రుచిగా ఉంది అని ఇంకో యొక్క ఎర్ర అడిగినప్పుడు ఇంకో ఈకను అడిగింది. అలా ఈ ఆశ పెరుగుతూ పోయింది. ఎర్రలు తింటూనే తన రెక్కలకున్న ఈకలన్నిటినీ ఆ నక్కకి అమ్మేసింది. ఇక చివరికి నక్క ఉద్దేశాన్ని గ్రహించి ఎగురుదామని ప్రయత్నించినప్పుడు ఎగరలేకపోయింది. కారణం, ఆ ఎర్రకు ఆకర్షితురాలై స్విచ్ అనే తన ఈకల్ని అమ్ముకున్నది కనుక. కనుక అభిమాన మిత్రులారా, రంగం ఏదైనా సరే, ప్రాంతం ఏదైనా సరే, అవస్థ ఏదైనా సరే, వ్యక్తులు అనేక రూపాల్లో వేషధారణల్లో మన స్వేచ్ఛ స్వాతంత్రాలను ఇదే విధంగా దోచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఒక్కసారి మనం అమ్మడం మొదలెడితే చివరికి మనకంటూ ఏది మిగలదు అన్నక ఈ నిజాన్ని మనం అనిపించిన మింగక తప్పదు. కనుక అభిమాన మిత్రులారా, అహింస అనేది భారతదేశ సంస్కృతి. ఇక్కడి నాగరికతలో మొదటి నుంచి అంతర్భాగంగా ఉన్నది అహింస. ఆదర్శంగా ఉన్న అహింస స్వాతంత్ర సమరానికి ఆయుధంగా మలచిన ఘనత గాంధీ మహాత్ముని. స్వాతంత్ర ఉద్యమానికి వందే మాతరం, జై హింద్, ఇన్కిలాబ్ జిందాబాద్ వంటి నినాదాలు, చరఖా, రాఖీ, అలాగే ఉప్పు, ఖద్దరు వంటి శక్తివంతమైన పత్రికలు అదనపు అస్త్రాలుగా తోడయ్యాయి. జనబాహుళ్యాన్ని సైతం స్వాతంత్ర ఉద్యమంలో ఉత్సాహంగా ఉద్ధృతంగా పాల్గొనేలావి పురిగొల్పాయి. అప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశము సాధించలేని యొక్క గొప్ప మహాఘట్టాన్ని భారతదేశం సాధించింది. ఆ రకంగా చెప్పాలి అంటే ఇప్పటికీ గాంధీజీ స్ఫూర్తితోనే ప్రపంచంలో పలు ఉద్యమాలు అహింసాయుతంగా సాగుతున్నాయి. అహింసతో అనుకున్నది సాధించవచ్చునని రాజకీయ కార్యకర్తలు కూడా విశ్వసిస్తున్నారు. చట్టా పట్టాలు పట్టుకుని దేశస్థులంతా నడవవలెనోయ్, అన్నదమ్ముల వలెను, జాతులు మతములన్నీయు మెలగవలెనోయ్ అని గురజాడ వారు రాసిన గీతంలోని ఈ చరణాలు నాటి భారతీయ సంస్కర్తలు మేధావుల ఆకాంక్షనే కాక వారి ఆలోచన రీతిని కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అభిమాన మిత్రులారా, వందలాది మతాలు, జాతులు, భాషలు గల ఈ దేశం కలిసికట్టుగానే ముందుకు సాగాలని వారు స్పష్టంగా గుర్తించారు. సామాన్యుల నుండి సామ్రాట్టుల వరకు మనం గమనించినట్లయితే ప్రగాఢమైన మత విశ్వాసాలు ఎప్పుడూ అందరికీ ఉంటూనే వచ్చాయి. వాటి ప్రభావము కూడా ఉంటూనే వచ్చింది. అయినా ఏ మతమైనా బోధించదుగా ద్వేషాన్ని రూపుదిద్దుదాం భిన్నత్వంలో ఏకత్వాన్ని అన్న అల్లామా ఇక్బాల్ రహిమహుల్లాహ్ వారి యొక్క మాటను స్ఫూర్తిగా తీసుకుని మనం ముందుకు సాగాల్సింది. అభిమానమిత్రులారా, దేశం అంటే సామాన్యులు, సామాన్యుల విద్య, వారి వికాసాలపైన, సాంస్కృతిక పునరుజ్జీవనం పైన దేశ భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది. ప్రజా చైతన్యం ద్వారానే ప్రజాస్వామ్యం బలపడుతుంది అని గురున్విగ్ అన్న మాట ద్వారా మనం తెలుసుకోవాల్సిన సారాంశం ఏమిటంటే, మలేరియాని వ్యాపింపజేసే మతాన్ని మనుషుల్ని చెప్పి మతాన్ని బతికిస్తామనే రోజుల్ని మనం నియంత్రించి నిలువరించి నిర్మూలించి మలేరియాను వ్యాపింపజేసే మతాన్ని మనుషుల్ని చంపే యొక్క మత మౌఢ్యాన్ని మనం అంతమొందించి మానవత్వాన్ని మనం బతికించుకోవాలి. అలాంటి అచ్చేదిన అనేది తొందరలోని రావాలి అని మనం శక్తి వంచన లేకుండా ప్రయత్నించాల్సిన యొక్క తరుణం.
విమాన మిత్రులారా, బహుళ జాతి దేశాన్ని ఏకతాటిపై నిలిపేందుకు మతం సరిపోదని స్వాతంత్ర ఉద్యమం కూడా సరిగ్గానే గ్రహించింది. ప్రతి మతాన్ని దేశ భవిష్యత్తులో భాగస్వామ్యం చేస్తేనే భారతదేశం లాంటి పెద్ద దేశం, వైవిధ్యభరిత దేశం, దేశంగా కలిసి ఉండగలదని మన పూర్వీకులు, వారి అవగాహనలు ఖచ్చితంగానే ఉన్నారు. శాంతి స్థిరత్వానికి సంబంధించి ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా 1947 నుండి భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా కొనసాగిందంటే నేటికి అది కొన విపురితో ఉన్నా కొనసాగుతుంది అంటే లౌకిక వాదం పట్ల మనకున్న నిబద్ధత కారణం అనేది ఎవరూ కాదనలేని నిజం. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా హిందూ సోదరులు, ముస్లిం సోదరులు, సిక్కు సోదరులు, క్రైస్తవులు, ఆస్తికులు, నాస్తికులు కలిసి పోరాడారని మనం ఈ సందర్భంగా గుర్తించాల్సిన, గుర్తు పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అభిమాన మిత్రుల, 1857 భారతదేశ మొదటి స్వాతంత్ర సమరానికి నానాసాహెబ్, బహదూర్ షా జఫర్, మౌల్వీ అహ్మద్ షా, తాంతియా తోఫీక్, ఖాన్ బహదూర్ ఖాన్, రాణి లక్ష్మీబాయి, హజరత్ మహల్, అజీముల్లా ఖాన్, ఫిరోజ్ షా వంటి నాయకులు సంయుక్తంగా నాయకత్వం వహించారు. హిందువులు, ముస్లిములు కలిసి అత్యున్నత త్యాగం చేసిన సందర్భాలలో మన చరిత్ర మొత్తం నిండి ఉంది. అభిమాన మిత్రుల, నేడు అయోధ్య అంటే మతపరమైన ఘర్షణలకు ముఖ్య కేంద్రంగా మారినప్పటికీ నాడు 1857 అయోధ్యలోని ప్రముఖ మౌలవి మౌలానా అమీర్ అలీ, సుప్రసిద్ధ హనుమాన్ ఆలయానికి చెందిన బాబా రామ్ చరణ్ దాస్ కలిసి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాయుధ ప్రతిఘటనను నిర్వహించడంలో నాయకత్వం వహించడం ఆసక్తికరంగా ఉంటుంది. ఆ కారణంగా వారిద్దరినీ పట్టుకుని ఒకేసారి అయోధ్యలోని ఫైజాబాద్ జైలులో ఉన్న కుబేర్ టీల వద్ద చింత చెట్టుకు ఉరితీశారు అన్నాక ఈ సంఘటన సైతం మన సందర్భంగా నెమరు వేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అభిమాన మిత్రులారా, మతం కంటే దేశం గొప్పది అన్నాక ఆలోచన ఉన్నప్పుడే దేశ అభ్యున్నతి అనేది, అభ్యుదయం అనేది సాధ్యమవుతుంది. దేశం కంటే మతాన్ని మిన్నగా భావిస్తే మన స్వాతంత్రాన్ని మనం శాశ్వతంగా కోల్పోతామని స్పష్టంగా డాక్టర్ బి అంబేద్కర్ గారు హెచ్చరించారు. కానీ ఇప్పటి రాజకీయాల్లో కుల మతాలకే ప్రాధాన్యం, వాటి ప్రాతిపదికన పార్టీలే పుట్టుకొస్తున్నాయి, ఎన్నికల బరిలోనూ నిలుస్తున్నాయి. ప్రధాన పార్టీలు సైతం కుల సమీకరణల ఆధారంగానే ఎన్నికల నిర్వహణ చేస్తున్నాయి. అభిమాన మిత్రుల, ఒక విషయం మనం గమనించాలి. వాహనానికి ఇంధనం, దేహానికి రుధిరం అంటే రక్తం ఎలాగో, దేశానికి యువతరం అలాగే. అందుకే ఒక కవి మాటలు మనం చెప్పుకున్నట్లయితే, యువతరం శిరమెత్తితే, నవతరం గళమెత్తితే, లోకమే మారిపోదా, చీకటే మాసిపోదా. ఇలాంటి వారిని ఉద్దేశించి కొంతమంది యువకులు రాబో యుగం దూతలు, పావన నవజీవన బృందావన నిర్మాతలు అన్నారు శ్రీశ్రీగా. లక్ష్యాన్ని సాధించడంలో చెరసాలలు, ఉరికొయ్యలకు సైతం ఎదురు నిలుస్తారు యువకులు. నవ సమాజానికి బాటలు వేస్తారు యువకులు. మాకు గోడలు లేవు, గోడలను పగలగొట్టడమే మా పని అంటూ ముందుకు సాగుతారు యువకులు. నిజానికి యువత అంత శక్తివంతమైనది. నవ సమాజ స్థాపన అయినా, జాతి హిత నిర్మాణమైనా యువశక్తితోనే సాధ్యం.
దేశ సంపద యువతకు పునాది. యువత ఏ దేశ పురోభివృద్ధిలోనైనా యువత రానిదే కీలక పాత్ర. ఇన్కిలాబ్ జిందాబాద్ అని దేశాన్ని కదిలించిన భగత్ సింగ్ 23 ఏళ్ల వయసులోని జై హింద్ అంటూ జనసామాన్యుని సైతం చైతన్య బాటలో కదిలించిన యువ కిషోరాలు ఎందరో 20 నుండి 30 సంవత్సరాల లోపలి వారి వయసు. అలాంటి వారి జీవితాలు, వారి పాత్రలు స్ఫూర్తిదాయకమైన చెక్కు చెదరని ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా యువత ఉన్నప్పుడే ఏ జాతి భవిష్యత్ అయినా ఉజ్వలంగా వెలుగుంటుంది అనడంలో ఎటువంటి యొక్క సందేహం లేదు. అభిమాన మిత్రుల గుండెల నిండా చేవ, తరాల నిండా సత్వ నిండి ఉన్న యువత ఎక్కువగా ఉన్న దేశం ఏది అంటే మన దేశం. ఉత్తేజంలోనూ ఉత్పత్తిలోనూ ముందుంటాల్సినాక దేశం మనది. దేశంలో నేడు అర్హమైన ఉత్పత్తి జరగడం లేదు అంటే యువతలో ఆ ఉత్తేజం లేదు అంటే కారణాలు అనేకం ఉండొచ్చు. అయితే పాలకుల వైఫల్యాలు కూడా ఒక కారణం. దీనికి తోడు దేశంలో వ్యాపింపజేయబడుతున్న యొక్క సాంస్కృతిక కాలుష్యం కూడా యువతను ఎడతోవ పట్టిస్తుంది. అభిమాన మిత్రులారా, భారతదేశంలో రోజు రోజుకు మతపరమైన ఏకీకరణ అనేది తీవ్రమవుతోంది. రణమా శరణమా అని కొందరంటే శివమా లేదంటే శవమా అన్నది మరికొందరి నినాదంగా మారి భారతదేశంలోని మైనారిటీలపై, ముఖ్యంగా ముస్లిం సమాజంపై ద్వేషపూరిత వాతావరణాన్ని వెదజల్లుతున్నారు. హింస హింసను పుట్టిస్తుంది కాబట్టి ఫలస్తీన్లు వాళ్ళ ఇళ్లను ఎలాగైతే ధ్వంసం చేయడం జరుగుతుందో అలాంటి ఒక కుటిల నీతికి బుల్డోజర్ల ద్వారా, బుల్డోజర్ల విన్యాసం ద్వారా నిజంగా ఓ చెడ్డ ఆరంభం అనేది ప్రారంభించారని చెప్పుకో. చరిత్రను మనం గమనించినట్లయితే 1984లో ఇందిరాగాంధీ హత్య తర్వాత కూడా ఇదే వ్యూహాన్ని ఉపయోగించిన విషయాన్ని గమనించాలి. కానీ అప్పుడు దాని మానవ సంహారం అన్నాం, ఇప్పుడు దీన్ని గుణపాఠం నేర్పడం అంటున్నాం. ఎంత మారిపోయింది. అభిమాన మిత్రులారా, గమనించాల్సిన విషయం ఏమిటంటే ముస్లింలను నానా రకాలుగా వేధింపులకు గురి చేయడం అనేది ప్రతి దేశాభిమానానికి, దేశాభిమానికి ఆందోళన కలిగించే విషయం. నిజంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే వర్తమాన భారతదేశ రాజకీయాలు నవీన వృత్తుల్లో ముస్లింలకు సరైన ప్రాధాన్యం అనేది ఇవ్వడం లేదు. టెలివిజన్ కానీ సామాజిక మాధ్యమాల్లో ముస్లిములపై ఎత్తిపడుపులనేవి, పరిహాసాలు అనేవి, వారి మత విశ్వాసాలని అనేది బాహటంగా విమర్శించడం అనేది, కువిమర్శలు చేయడం అనేది చాలా సర్వసాధారణమై నిజంగా దేశాన్ని విడిపించడంలో, దేశ స్వాతంత్ర ఉద్యమంలో ఎంతో కీలక పాత్ర పోషించిన ముస్లిముల పాత్రను కళంకితం చేయడానికి కుయుక్తులు అనేవి సాగుతున్నాయి, జోరుగానే సాగుతున్నాయి. అభిమాన సోదరులు, గమనించాల్సిన కొన్ని విషయాల్ని మనం నెమరు వేసుకుంటూ ముందుకు సాగే ఒక ప్రయత్నం చేద్దాం. ప్రజాస్వామ్యంలో సామాజిక ప్రజాస్వామ్యం అనేది లేకుంటే రాజకీయ ప్రజాస్వామ్యం అనేది మనజాలదన్నారు. మరి సామాజిక ప్రజాస్వామ్యం అంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, వీటిని జీవన విలువలుగా గుర్తించే జీవన మార్గం. ఇది త్రిమూర్తుల కలయిక వంటిది.
ఇందులో దేనిని వదిలేసిన ప్రజాస్వామ్య లక్ష్యాన్ని మనం పొడించిన వారమవుతాం. అభిమానమిత్రుల, నేడు మన భారతీయ సమాజం అనేది పురోగతి చెందాలి అంటే ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం, తీవ్రమైన ఆర్థిక అసమానతలు, పేదరికం లాంటి సమస్యల పరిష్కారం కోసం తక్షణం మనం శ్రద్ధ చూపాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మతపరంగా ప్రజలను సంఘటితం చేయడం ద్వారా నిజ జీవిత సమస్యల నుండి ప్రజల దృష్టి మళ్లించడానికి ఉద్దేశపూర్వకంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి ప్రజల మధ్య సఖ్యత, ఐక్యత అనేది అవసరం. ఒకవైపు భారతీయుల మధ్య ఐక్యతకు భంగం కలిగిస్తూ, మరోవైపు భారతదేశ సమగ్రతను కాపాడాలని, భారతదేశాన్ని విశ్వగురుగా నిలబెట్టాలని ఏ దేశాభిమాన అయినా ఎలా ఆలోచించగలడనే విషయాన్ని మనం ఆలోచించాలి. అభిమాన సోదరులారా, ఇంతవరకు మనం సాధించిన విజయాల స్ఫూర్తిని మనం ఎక్కవలసిన శిఖరాలను అందుకోవడానికి ఇంధనంగా ఉపయోగించుకోవాలి. ఎన్నో త్యాగాలు, సుదీర్ఘ పోరాటాల ద్వారా మనం సంపాదించుకున్న స్వరాజ్యం స్వరాజ్యంగా మారాలనేక చైతన్యం దిగువ స్థాయి నుంచే వికసించాలి. పేదరికం, నిరక్షరాస్యత, లింగపరమైన దుర్విచక్షణ, అవినీతి, అసమానతలను రూపుమాపడం మనందరి కర్తవ్యం కావాలి. మన జాతి సృజనాత్మకత శక్తుల్ని ప్రయోగించి పటిష్ట పురోగామి నవ భారతాన్ని మనం సాధించుకోవాలి. అందరికీ నాణ్యమైన విద్యను, వైద్యాన్ని అందించడం మన ప్రథమ యొక్క కర్తవ్యం కావాలి. మాతృభాషలో విద్యా బోధనకు ప్రాధాన్యమిచ్చి ఆ రంగంలో విప్లవం తీసుకురావాలి. నవ నిర్మాణ కృషిలో గ్రామీణ భారత ముఖ్య పాత్రధారి కావాలి. పల్లెలు ప్రగతికి పట్టుకొమ్మలు అనే విషయాన్ని మనం గ్రహించాలి. ప్రభుత్వం, ప్రైవేటు రంగం కలిసి గ్రామాల్లో మౌలిక యొక్క వసతులను వేగంగా అవి విస్తరింపజేయాల్సింది. భారతదేశం పట్ల ప్రేమాభిమానాలే భారతీయులను స్వాతంత్ర పోరాటంలో ఏకతాటిపై నడిపించాయి. వలస పాలకుల దోపిడి, అణచివేతల నుండి దేశాన్ని విముక్తం చేయడానికి స్వాతంత్ర సమరయోధులు చేసిన అసమాన పోరాటాలు, త్యాగాలను సదా మనం మననం చేసుకుంటూ భావి భారతాన్ని శక్తివంతంగా తీర్చిదిద్దాలి. సమానత్వం, సిరి సంపదల తులతూగే నవ భారతాన్ని మనం నిర్మించుకోవాలి. అభిమాన సోదరులారా, మహాత్మా గాంధీ 1942 ఆగస్టు 8 ప్రారంభించిన చారిత్రాత్మక క్విట్ ఇండియా ఉద్యమం 1947 ఆగస్టు 15 వలస పాలన నుండి భారతదేశం విముక్తం కావడానికి దారితీసింది. బొంబాయి గోవాలియా ట్యాంక్ మైదానంలో విజయమో వీర స్వర్గమో అని గాంధీ గారు ఇచ్చిన పిలుపు దేశమంతా ఒక్కటే బ్రిటిష్ పాలనకు చరమాంకం పలకడానికి ప్రేరణగా నిలిచి తమను తామే పాలించుకుంటూ తమ విట్టు తామే నిర్మించుకోవాలనే దృఢ సంకల్పం సమిష్టిగా భారతీయుల్లో పాదుకుంది. అదే వారికి కొండంత ఆత్మస్థైర్యం, ఉత్సాహాలనిచ్చి ముందుకు నడిపింది. వలస పాలకుండా దేశం నుండి తరిమేయడానికి చోదక శక్తిగా అది పనిచేసింది. గాంధీ గారు క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభించిన 80 ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట 75వ స్వాతంత్ర దినోత్సవం మనం జరుపుకున్నాం. దీన్ని బట్టి క్విట్ ఇండియా ఉద్యమం విశిష్టతను అర్థం చేసుకోవచ్చు. ఈ సుదీర్ఘ యానంలో స్వతంత్ర భారతం సాధించిన విజయాలను మనం గుర్తు చేసుకుందాం. మనం దాటిన మైలురాళ్లను చూసి గర్వపడదాం. మనం ముందున్న సవాళ్లను గుర్తించి వాటిని అధిగమించడానికి కలిసికట్టుగా కృషి చేద్దాం. మనం ఇలా చేసినప్పుడే నేటి మన జన భారత్ జయ భారత్ గా ప్రపంచ చరిత్రలో నిలబగలదు. అల్లాహ్ సుబ్హానహు తాలా అన్న విన్న విషయాలు మంచిని పాటించే సద్బుద్ధి సద్భాగ్యాన్ని అన్న నాకు విన్న మీకు మనందరికీ ప్రసాదించాలని కోరుతూ, ఎంతసేపు శ్రద్ధగా మా ఈ కార్యక్రమాన్ని వీక్షించిన వీక్షకులందరికీ మరొక్కమారు స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నా మాట నేను పూర్తి చేస్తున్నాను. آمين وزاكم الله خيرا وآخر دعوانا الحمد لله رب العالمين جاهين